హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే అసలు తెలుగు ఎడ్యుకేషన్ డిప్ త్రీస్లో స్వెన్స్ నెంబర్ క్వశ్చన్స్ గురించి ఇవాళ వీడియోలో ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాక్లోకి వచ్చేసినట్టయితే ఎవరు కూడా కామెంట్స్ అవ్వడం జరిగింది ఆన్సర్ అయితే తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు కూడా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్ త్రీస్లో కామెంట్స్ చేయాలంటే మాత్రం ఎవ్రీడే ఎయిట్ పిఎంకి మన యూట్యూబ్ ఛానల్ కమిటాబ్ ఒక పోస్ట్ అయితే వస్తుంది ఆ పోస్ట్కి మీకు డౌట్స్ అయితే కామెంట్ చేయండి ఇవాళ వచ్చిన కామెంట్స్ గమనించినట్టయితే ఈ కామెంట్ ఒకసారి కొంచెం కేర్ఫుల్గా వినడానికి ట్రై చేయండి నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ అడుగుతున్నాయి అడుగుతున్నాయంటే ఇప్పుడు సింపుల్గా తెలంగాణ అయితే ఎగ్జామ్ అయిపోయినప్పటి నుంచి కాలేజీకి వెళ్ళేదాకా ఉండే అన్ని ప్రాసెస్ ఒకసారి చెప్పండి అని మనకైతే అడుగుతున్నారు ఇక్కడ అన్ని ప్రాసెస్ అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది కౌన్సిలింగ్లో లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అది సక్సెస్ అయిన వాళ్ళు అగైన్ మనకు వెబ్ ఆప్షన్స్ అనేది మీరు మీరు ఆన్లైన్లో ఇస్తారు ఆ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడంతో మీ పని అయిపోతుంది మీకు ఒక కాలేజీలో సీట్ అనేది అలాట్ చేసినట్టు మెసేజ్ అయితే వస్తుంది అలా మెసేజ్ వచ్చినప్పుడు మీరు అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ అనేది నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు ఏదైతే కాలేజీలో సీట్ అలాట్ అయిందో అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేస్తారు ఇంతటితో మీ సీట్ కన్ఫామ్ అవుతుంది ఇది ఓవరాల్గా ప్రాసెస్ ఉంటుంది దాంతోపాటు కింద అంటే కౌన్సిలింగ్ ఫస్టా లేంటే వెబ్ ఆప్షన్స్ ఫస్టా అని అనైతే అడుగుతున్నారు ఇక్కడ కౌన్సిలింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ కూడా ప్రాసెస్ అనేది ఇంక్లూడ్ అవుతుంది ఇక్కడ కౌన్సిలింగ్ అనేది ఓవరాల్ ప్రాసెస్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఒక పార్ట్ అది ఫస్ట్ జరుగుతుంది దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది దాని తర్వాత కాలేజీలో సీట్స్ అలాట్మెంట్ అయిన తర్వాత కాలేజీలో అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేయడం అయితే ఉంటుంది దానికి ముందు రిజిస్ట్రేషన్స్ ఇలాంటివి అయితే కొంచెం అయితే ఉంటాయి బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఉంటుంది ఫైనల్లో ఫైనల్కి బట్ వన్ మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే ఉంటుంది ఇక ఇంకోటి అడుగుతున్నాయి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్లో పెట్టాలా కౌన్సిలింగ్ ఎక్కడ ఉంటుంది ఇవి రెండు కాకుండా ఇంకా ఏమైనా ప్రాసెస్ ఉంటాయా ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేది ఆన్లైన్లోనే మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఆన్లైన్లోనే పెడతారు అంతకంటే ముందు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటారు అదే మనకి కౌన్సిలింగ్ అనే దాదాపుగా అయితే అంటారు కౌన్సిలింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మీ దగ్గరలో కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసి కొన్ని కాలేజెస్లో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్న ప్రాసెస్ని మనకు మాన్యువల్గా కండక్ట్ అయితే చేస్తారు అది ఎక్కడ ఉంటుంది అన్నది గవర్నమెంట్ వాళ్ళ హెచ్ఎల్సీ సెంటర్స్ అని చెప్పి మనకు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అందులో ఏ ఏ కాలేజ్ అయితే ఉంటాయో ఆ కాలేజెస్లో ఈ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు దాంతోపాటు అడుగుతున్నా ఏంటంటే ఇవి కాక ఇంకా ఏమన్నా ప్రాసెస్ ఉంటుందా అంటే ఇవి మెయిన్ ప్రాసెస్ వీటి తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ వస్తాయి వాటిని తీసుకెళ్ళి మీరు కాలేజీలు అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక దాంతోపాటు అడుగుతున్నాయంటే వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి కాలేజెస్ని ఎలా చూస్ చేసుకోవాలి ఏ కాలేజ్ పడితే అది పెట్టొచ్చా అని మనకైతే అడుగుతున్నారు వెబ్ ఆప్షన్స్ అంటే మెయిన్గా మీరు ఏవైతే కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ జాయిన్ అవ్వాలని అనుకుంటున్న కాలేజెస్ కొన్ని సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ వాళ్ళకైతే చెప్తారు అట్లా మీరు సెలెక్ట్ చేసుకునే దాన్నే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అని అయితే అంటారు మరి ఇక్కడ ఏవి పడితే ఆ కాలేజ్ చూస్ చేసుకోవచ్చు అంటే డెఫినెట్గా చూస్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఓవరాల్గా మీరు తెల తెలంగాణ పాలసీ గురించి అడుగుతున్నారు కాబట్టి తెలంగాణకు సంబంధించి ఎన్నైతే పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటాయో అన్నింటినీ మీరు చూస్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు వాటిలో ఏవి చూస్ చేసుకుంటారు అన్నది మీ ఇష్టం అది మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు నార్త్దైనా సౌత్దైనా ఈస్ట్దైనా వెస్ట్దైనా మీకు తో సంబంధం లేకుండా ఎక్కడదైనా మీరు చూస్ అనేది చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ అడుగుతున్నాయి ఏంటంటే బ్రాంచెస్ మనకు ఇష్టం వచ్చినట్టు ఇస్తారా లేదంటే కాలేజీని బట్టి ర్యాంక్ బట్టి మనకైతే ఇస్తారా అడుగుతున్నారు ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్లో ఓన్లీ కాలేజ్ సెలెక్ట్ చేసుకోరు కాలేజ్ ప్లస్ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ అనే ఒక కాలేజ్ అయితే ఉంది అనుకుందాం ఏ అన్న కాలేజ్ ఉంటే మీరు ఏ అన్న కాలేజీలో ఒక ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి మనకు సివిల్ మెకానికల్ ఈసీఈ ట్రిపుల్ సిఎస్సి ఇట్లా ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి మీరు వెబ్ ఆప్షన్స్లో ఇస్తారంటే ఏ అన్న కాలేజ్లో మనకు సివిల్ అన్న బ్రాంచ్ ఏ అన్న కాలేజ్లో మనకు మెకానికల్ అన్న బ్రాంచ్ ఏ అన్న కాలేజ్లో ఈసీఏ అనే బ్రాంచ్ ఏ అనే కాలేజీలో మనకు సిఎస్సి అనే ఒక బ్రాంచ్ ఇట్లా ఒకటే కాలేజీకి సంబంధించి ఫోర్ బ్రాంచెస్వి మీరు ఇవ్వటం అయితే జరుగుతుంది ఇట్లా మీరు ఎన్ని కావాలంటే అన్ని నేర్చుకోవచ్చు అట్లా మీకు అలాట్ అయితే ఈ ఫస్ట్ ఆప్షన్ అన్న అలాట్ అవుతుంది సెకండ్ అలాట్ అవుతాయి థర్డ్ అలాట్ అవుతుంది ఏదన్నా అలాట్ అవ్వచ్చు అప్పుడు ఏమవుతుంది ఏ అన్న కాలేజీలో మీకు సివిల్ అన్నా రావచ్చు ఏ అనే కాలేజీలో మెకానికల్ రావచ్చు ఏ అనే కాలేజీలో ఈసీ రావచ్చు ఇట్లా ఏదన్నా రావచ్చు మీరు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ని బట్టి మనకు అది అది బేస్ అయ్యి అయితే ఉంటుంది అది ఎలా ఇవ్వాలి ఏంటన్నది కూడా నేను కమింగ్ డేస్లో క్లారిటీగా చెప్తాను ఇట్లా మనకు మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీకు అలాట్ నెక్స్ట్ వచ్చేసినట్లయితే అడుగుతున్నానంటే బ్రో నాకు మ్యాథ్స్ అనేది రాదు కానీ నాకు కంప్యూటర్స్కి సంబంధించిన జాబ్స్ ఇష్టం నాకు ఏది తీసుకుంటే బెస్ట్ చెప్పండి బ్రో అని అడుగుతున్నారు ఇక్కడ మ్యాథ్స్ రాదు అన్న పాయింట్ మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనకు బేసిక్ టెన్త్ స్టేజ్లో ఏదైతే మ్యాథ్స్ ఇదంతా ఉందో అప్పుడు కష్టంగా అనిపిస్తుంది కానీ మీకు మెచ్యూరిటీ వచ్చి వెళ్ళే కొద్ది మ్యాథ్స్ అనేది పెద్ద కష్టం కాదు ప్రతి ఒక్కరు కూడా చేసేస్తారు ఇందులో డౌట్ అయితే లేదు కాబట్టి మీరు ఏ బ్రాంచ్ అన్న తీసుకోండి అందులో మనకు బేసిక్ మ్యాథ్స్ మ్యాథమేటిక్స్ రాదు అప్లికేషన్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ వస్తుంది అది మీరు ఈజీగానే చేయగలరు ప్రాబ్లమ్ అయితే ఏముండదు ఉండదు కాబట్టి మీరు ఏదన్నా తీసుకోండి ప్రాబ్లం లేదు బట్ ఇక్కడ మీరు కంప్యూటర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి మేబీ మీరు సిఎంఈ కానీ ఇలాంటి సిఎస్సి బ్రాంచ్ కానీ ఇవి తీసుకున్నట్టయితే మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ కేస్ అది మిస్ అయితే మీరు ఈసీ తీసుకోండి అది కూడా మనకు ఇట్లా సాఫ్ట్వేర్ జాబ్స్ రావడానికి కొంతవరకు హెల్ప్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇది ఫ్రెండ్స్ మేము కాస్త తెలుగు ఎన్ తీసులో సెన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి